నెల్లూరు కలెక్టరేట్ లోని గోల్డెన్ జూబ్లీ హాల్లో జలవనరుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా ఇరిగేషన్ అడ్వైరీ బోర్డు సమావేశంలో ముఖ్య అతిథులుగా పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న కాలంలో రైతులకు సకాలంలో నీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కరువు ప్రభావిత ప్రాంతాలను ఆదుకునేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. రైతులకు కిట్టుబాటు ధర కల్పిస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా జిల్లా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు తదితరులు పాల్గొన్నారు. చాలా వరకు వర్షాలు లేని దాని వల్ల వర్షాలు పరిస్థితులు ఏర్పడ్డాయి. గత సంవత్సరం ఉన్నా కూడా కొంతవరకు మనం గత సంవత్సరంలో బాగానే కూడా చేసుకోగలిగాం. దాదాపు సోమశల కింద 5 లక్షల ఎకరాలు అయింది. అదే విధంగా కండలే కింద దాదాపు 2 లక్షల ఎకరాలు, 7 లక్షల ఎకరాలు గత సంవత్సరంలో సాగు చేసుకోగలిగాం. ఈ సంవత్సరం కూడా దారుణంగా, ఎందుకంటే క్షామ పరిస్థితులు ఎక్కువగా 60% పైన మనకి ఈరోజు వర్షం లేని దాని వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దాదాపు ఇప్పుడు సమస్యలను, ఎందుకంటే ఫస్ట్ మీకు ఒక విషయం కూడా చెప్పాలి, ఎందుకంటే కొంత సమావేశం కొద్దిగా ఆలస్యంగా కూడా మనం మొదలు పెట్టాం. ఎందుకంటే 11 గంటలకు మొదలు పెట్టాల్సింది, కొంత ఆలస్యంగా మొదలు పెట్టాం. దీని కారణం కూడా అధికారులతో కొద్దిగా సమీక్ష చేసుకుని వాస్తవాలు ఏమున్నాయని తెలుసుకోవడానికి కొంత సమయం పట్టింది కాబట్టి కొంత సమావేశం లేట్ అయిందని చెప్పి సభ్యులందరూ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు సోమశిల రిజర్వాయర్ లో పూర్తిగా కూడా మనకు అక్కడ వర్షాలు లేని దాని వల్ల నీళ్లు లేనటువంటి పరిస్థితుల్లో మనం శ్రీశైలం నుంచి కూడా దాదాపు 48.117 టీఎంసీస్ అక్కడి నుంచి కూడా తెచ్చుకోగలిగాం. అంటే గోదావరి జలాల్లో ఏదైతే మన పట్టిసీమ ద్వారా తీసుకోవడం, ఇక్కడ మిగిలిన జలాలను ఇక్కడికి డైవర్ట్ చేసుకునేటువంటి పరిస్థితి ద్వారా దాదాపు 47.117 టీఎంసీస్ తెచ్చుకోగలిగాం. ప్రస్తుతానికి సోమశిల రిజర్వాయర్ లో 42.0 టీఎంసీస్ ఇప్పుడు మనకు ఉన్నాయి. దీనికి సంబంధించి మరి ఏ రకంగా మనం తాగునీటికి కానీ సాగునీటికి కానీ రెండింటికి ఏ రకంగా చేసుకోవాలనేది మీ సైడ్ నుంచి కూడా మీ సూచనలు సలహాలు కావాలా. అదే విధంగా కండలేరులో ఏదైతే మనకు తెలుగు నుంచి నీళ్ళు వెళ్తున్నాయో దాన్ని కూడా 13 టీఎంసీలు అక్కడ ఉన్నాయి. దాంట్లో దాదాపు 4.7 టీఎంసీస్ మనం ఇప్పుడు చెన్నైకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే డ్రింకింగ్ వాటర్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది, కొంత ఇచ్చాం, ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదే కాకుండా మనకు అటు చిత్తూరు జిల్లాలో కానీ ఇటు నెల్లూరు జిల్లా కానీ త్రాగునీటికి సంబంధించినటువంటి ఇబ్బందులు రాకుండా కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు ఈ అడ్వైజరీ బోర్డు మీటింగ్ లో మనం దీనికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి వాటర్ ఏదైతే, నీరు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏ రకంగా మనం డిస్ట్రిబ్యూట్ చేసుకోగలం, అటు రైతాంగానికి ఇబ్బంది లేకుండా, అదే విధంగా త్రాగునీటికి, అటు పశువులకి ఎక్కడ కూడా సమస్య లేకుండా చేసుకోగలమో దానికి సంబంధించి ఈ రోజు మనం ఒక సమావేశంలో నిర్ణయం తీసుకుంటూ మనకు ఈ నెల ఇంకా డిసెంబర్ దాకా కూడా వర్షాలు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నాయి. కాబట్టి ఆ తర్వాత ఈ నెలాఖరులోపల కూడా ఇంకొక సమావేశాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకుని మరి ఒకసారి సమీక్షించుకొని అప్పట్లో ఉన్నటువంటి నీటి లభ్యతను బట్టి దాని ప్రకారం కూడా తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా సభ్యులందరి దృష్టికి తీసుకొస్తూ ముఖ్యంగా దీనికి సంబంధించి మరి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడే సమీక్ష చేశాం కాబట్టి అన్ని విషయాలు కూడా మరి ఆయన చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.